వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ వి అమృతపాణి, ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పనిచేస్తుందన్నారు. ఒక సామాజిక వర్గం పెద్దనాన్ని ఆమంచి కృష్ణమోహన్ ఎదిరించాడు కాబట్టి ఓటమి చెందాల్సి వచ్చిందని చెప్పారు. ఎప్పటిలాగానే ఆమంచి కృష్ణమోహన్ ప్రజల్లోకి వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. అందరూ ఆయనకు తోడుగా ఉండాలని కోరారు. సభలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎంపీ చిమటా సాంబు, ఏతం ఆనందరావు, యడం రవిశంకర్, మార్కు గ్రెగోరీ పాల్గొన్నారు. మోహన్ గారి దగ్గర పుట్టి మాటలు చెప్పి మనకు అంతుంది మనకెంతుంది అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం ఈ దారి నుంచి మానేసేయండి. వాస్తవాలు ఆయన దృష్టికి తీసుకోవాలి. ఒకటి, రెండు, ఆమంతి కృష్ణ మోహన్ గారు చెప్పింది ఇందాక నాకేం నచ్చల. ఓడిపోయాం కాబట్టి మేము బయటికి రా, గెలుపు ఓటమి సహజం. కృష్ణమోహన్ గారు బయటకు వస్తారు, పని చేస్తారు. ఇది వరకు ఆయనకు మనం అండగా ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇచ్చారంటే మాట తప్పే అవకాశం ఉండదు. ఈ ఎలక్షన్ లో మీరు మీకు అర్థమైందో లేదో నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఓడిపోవటానికి కారణం ఆయన బయటకు వచ్చి ఆ కులాధిపత్య సామ్రాజ్యమైన ఎదురు తిరిగి మాట్లాడబట్టే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు దానిని సీరియస్ గా తీసుకొని దుర్మార్గమైనటువంటి పోలీసు వ్యవస్థని, దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసుని ఇక్కడ తీసుకొచ్చి ఎన్ని అక్రమాలు అన్యాయాలు చేసైనా కానీ నువ్వు చీరాల గెలవాలని అంత సీరియస్ గా తీసుకోవటానికి కారణం ఆ రోజు ఆ మంచి మోహన్ కృష్ణమోహన్ గారు అక్కడ ఎదురు తిరగటమే. అంతేకాని లేకపోతే ఇది జరిగేది కాదు. ఈయన మెదకుండా పార్టీ నేను ఇంకా పార్టీలు ఏదైతే గెలుస్తానని చెప్పేసి కనుక ఉండి మెదకుండా ఉండి తప్పుచిప్పుగా అయినట్టయితే ఖచ్చితంగా 15,000-20,000 మెజార్టీతో గెలిచేవాడు. కానీ ఆయన వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది, మాట్లాడింది. దాని వలన తెలుగుదేశం పార్టీ సీరియస్ అవటం వలన దుర్మార్గాలు, కుతంత్రాలు ఎన్ని చేసైన వాడు గెలవట ఇది తాత్కాలికమే, రాబోయే రోజులు మనయే. రేపు ఖచ్చితంగా జగన్ గారు చెప్పినట్టు ఒక మంచి ఇంపార్టెన్స్ ఆయనకి ఇస్తారని మనం అనుకుంటున్నాం. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాలి, చేపట్టేదేం లేదు. ఆయన పోటీ చేశారు, ఆయనే బాధ్యతలో ఉంటారు, ఆయనే అన్ని నడిపిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి నియోజక బాధ్యత చేపట్టారు అట్లా ఏం లేవు. కృష్ణమోహన్ గారు చేయాల్సిందే, మనం చేయించుకోవాల్సిందే, బయటకు రాకపోతే రప్పించాల్సిందే. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం
అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో త్రిమేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో